हाय फ्रेंड्स, दिस इज आनंद। मेरे चूस्ट आनंद सोशल एड चैनल मन की वीडियो मरको प्रांाल संबंधी अंत राष्ट्र मरको एरिया संबंधी इला पटाल गुरी अलागे टिटकोयल गुरी मिगलन अपडेट्स अभी वीडियो अच्छे जो वीडियो स्टार्ट मुझे मेरी मन ान सब्सक्राइब चुस्कते वैंने मन ान सब्सक्राइब चुस्को अलागे पक्न बेलैका प्रेस नेन पेटे जेन्युइन वीडियोस अन्नी कूडा मीकु मोबाइल कनिपिंचडम अयिते जरुगुतुंदि। मोदटगा टिट్కోయిల గురించి చెప్తాను। 25న టిట్కో లబ్ధిదారులకు ఆర్డర్లు। ఇది మనకి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి అయితే రావడం జరిగింది। టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు పంపిణీపై ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 25 నుంచి అలాట్మెంట్ ఆర్డర్లు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్పష్టం చేశారు। తాడేరు రోడ్డులో 82 ఎకరాల్లో నిర్మించిన గృహ సముదాయాల్లో ఇళ్లపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ముందుగానే పట్టణంలోని 8354 మంది లబ్ధిదారులకు అలాట్మెంట్ ఆర్డర్లు అందిస్తున్నామన్నారు। ఈ టిట్కోయిల్ని కూడా 2021 మార్చి నాటికి పూర్తవుతాయని నేనైతే ఇక్కడ తెలియజేస్తున్నారు। ఇక ఇళ్ల స్థలాల పంపిణీకి సిద్ధంగా అంటూ మనకు ఇక్కడి నుంచి రావడం అయితే జరిగింది। ఇక గ్రంథి శ్రీనివాసరావు గారు స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఇళ్ల పట్టాల పంపిణీపై తహసీల్దార్తో మాట్లాడారు। పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తామన్నారు। ఇళ్ల స్థలాలు రాని అర్హులు ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకుంటే ప్రతి 3 నెలలకు ఒకసారి పట్టాల పంపిణీ చేస్తామని ఇది నిరంతరం సాగే ప్రక్రియని ఇక్కడ గ్రంథి శ్రీనివాసరావు గారు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది। ఇళ్ల పట్టాల అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి అయితే ఇళ్లైతే శాంక్షన్ చేస్తారంట। మరి ఇది ఎంతవరకు జరుగుతుందో మనం వేచి చూడాల్సిందే। ఇక అందరికీ ఇల్లు అందించాలని అంటూ మనకి ఇక్కడ గుంటూరు జిల్లా తెనాలి నుంచి అయితే ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది। ఇక్కడ తెనాలి డివిజన్లోని 18 మండలాలు 4 పట్టణాల్లో తొలి దశలోని లబ్ధిదారులు 68110 మంది కాగా తర్వాత అర్హులున్న మరికొందరు జాబితాలో లేరని తేలటంతో తిరిగి దరఖాస్తులు తీసుకున్నారు। అలా మరో 9977 మంది తేలటంతో లబ్ధిదారుల సంఖ్య 78087కు చేరింది। వీరందరికీ స్థలం పంపిణీ చేయడానికి 242 ఎకరాల ప్రభుత్వ భూమిని సిద్ధం చేశారు। మరో 1615 ఎకరాలను సేకరించారు। మొత్తం 1857 ఎకరాలను 529 లేఅవుట్లుగా విభజించి మరికి డిసెంబర్ 25న ఈ పట్టాలు అయితే అందరికీ పంచనున్నారు। ఇక మనం విజయనగరం జిల్లాలో ఇక్కడ 92 చోట్ల అయితే కేసులు అయితే ఇళ్ల పట్టాల మీద అయితే వేయడం జరిగింది। అవన్నీ ఒకసారి చూస్తే జిల్లాలో ఇళ్ల స్థలాలకు సంబంధించి 92 కోర్టు కేసులు ఉండగా చాలా చోట్ల పరిష్కారం అయ్యాయని అధికారులు చెప్పారు। కోర్టు పరిధిలో జిల్లాలోని బొబ్బిలి, గుర్ల, గరివిడి, కొత్తవలస, భోగాపురం ఇక్కడ మనకి కేసులు అయితే ఉండడం అయితే జరిగింది। పోసపాటి రేగ మండలం గుంపం గ్రామంలో 16 మందికి దేవుడి మాన్యంలో స్థలాలను కేటాయించడంతో వివాదం కోర్టుకు వెళ్ళింది। ఇక గుమడం, నిలిపర్తి, పెద హరిజన పేటలో లేఅవుట్లో సెంటు విస్తీర్ణం లేని ఫ్లాట్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు। ఇదే విషయమై కలెక్టర్ ఎం హరి జవహర్ లాల్ వద్ద ప్రస్తావించగా ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టాల పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు। న్యాయస్థానం పరిధిలో ఉన్న వాటికి ప్రత్యన్మాయ స్థలాలు గుర్తిస్తున్నామని వివరించారు। అంటే ఇక్కడ 92 కేసుల్లో ఏ అయితే ఇళ్ల స్థలాలు కోర్టు కేసులో ఉన్నాయో వాటికి సంబంధించి అంటే వేరే ప్లేసుల్లో స్థలాలు అయితే చూస్తున్నాం, వారికి కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామని ఇక్కడ ఈ జిల్లా కలెక్టర్ గారు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది। ఇక పట్టాలు ఇచ్చిన రోజే మనకి గృహ నిర్మాణం ప్రారంభమయ్యేలా మంజూరు పత్రాలు కూడా అందజేయనున్నామని చెప్పేసి మనకి ఇక్కడ కలెక్టర్ గారే క్లియర్గా తెలియజేస్తున్నారు। గతంలో ఇక విజయనగరం జిల్లాలో ఈ నిర్మించే 15 లక్షల ఇళ్ల నిర్మాణంలో మొదట విడతగా ఇక్కడ 35,000 ఇళ్ళు అయితే నిర్మించనున్నారు। అంటే దాదాపు 50% అయితే ఇక్కడ 71,000 మందికి అయితే ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు। అందులో సగం 35,000 మందికి అయితే మొదట విడతలో ఇక్కడ ఇళ్ళు అయితే నిర్మించనున్నారు విజయనగరంలో। ఇక పేదలందరికీ నివేసిన స్థలాలు అంటూ మనకి ఇక్కడ అద్దంకి నుంచి అయితే ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది। ఇక్కడ అద్దంకి నియోజకవర్గంలో మొత్తం 7,292 మంది లబ్ధిదారులకు అయితే ఇక్కడ 121 వెంచర్లు అంటే కాలనీల్లో జగనన్న కాలనీల్లో పట్టాలకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశామని ఇక్కడ మనకి నూతన విధానంలో నేరుగా లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ఇక్కడ ప్రత్యేక అధికారిని అయితే మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు। మీరు చిత్రంలో చూడొచ్చు। సో చూశారు కదా, అన్ని ప్రాంతాలకు సంబంధించి మొత్తం అయితే కవర్ చేయడం అయితే జరిగింది।
సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.